Hello viewers, ఈ వీడియోలో మీకు ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ముందుగా ఆర్డర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాము. మనకి ఏదైతే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారో ఆ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో హయ్యెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో అదే ఆ ఈక్వేషన్కి ఆర్డర్ అవుతుందండి. మీకు ఇంకా ఈజీగా అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది అనేది మనకి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డి పవర్ ఫోర్ ఎక్స్ బై డిటి పవర్ ఫోర్ ప్లస్ డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ప్లస్ డిఎక్స్ బై డిటి హోల్ పవర్ ఫైవ్ ఈక్వల్ టు ఈ పవర్ వన్. ఇది అనేది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో వన్స్ అబ్జర్వ్ చేసేది డిఎక్స్ బై డిటి అంటే ఓన్లీ వన్ టైం మాత్రమే డిఫరెన్షియేషన్ అనమాట. డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ అంటే టూ టైమ్స్ డిఫరెన్షియేషన్. డి పవర్ ఫోర్ ఎక్స్ బై డిటి పవర్ ఫోర్ అంటే ఫోర్ టైమ్స్ డిఫరెన్షియేషన్ కదండి. ఇక్కడ మనకి ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హయ్యెస్ట్ టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసింది ఏంటిదండి, డి పవర్ ఫోర్ బై డిటి పవర్ ఫోర్ కదండి. అంటే ఈ రెండింటితో పోల్చుకుంటే ఎక్కువ టైమ్స్ డిఫరెన్షియేషన్ అయినది ఇదే కదా. సో ఇది అనేది హయ్యెస్ట్ ఆర్డర్ అవుతుంది. అంటే ఇది ఎక్కువ, ఇది ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తాం, ఫోర్ టైమ్స్, కాబట్టి ఇది అనేది ఫోర్త్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో ఒకసారి డెఫినేషన్ చూసినట్టయితే ద ఆర్డర్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ కాల్ ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏదైతే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందో ఇందులో హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏదైతే ఉందో అదే ఆ ఈక్వేషన్కి ఆర్డర్ అవుతుందండి. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఇంకా డివై బై డిఎక్స్ అనేది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ఇంకా ఈ ఈక్వేషన్లో వేరే డెరివేటివ్స్ ఏమీ లేవు కాబట్టి ఈ ఈక్వేషన్లో ఇదే హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. సో ఇది అప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఏమవుతుందండి, వన్ అవుతుంది. ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి ఈ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ వచ్చేసరికి వన్ అవుతుందండి. ఇప్పుడు మనం డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినేషన్ చూద్దామండి. మనకి ఏదైతే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందో ఆ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ పైన వచ్చే డిగ్రీని మనం డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తామండి. సో ఇది కూడా మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తాము అంటే మన గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఏమన్నా రాడికల్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ అంటే ఇట్లా ఫ్రాక్షన్ నెంబర్స్ కానీ ఈ విధంగా వచ్చినప్పుడు ఆ ఫ్రాక్షన్ నెంబర్స్ని కానీ ఆ రాడికల్స్ కానీ మనం సింప్లిఫై చేసి వాటిని ఎలిమినేట్ చేసిన తర్వాతకి, అంటే ఆ గివెన్ ఈక్వేషన్ ఆ ఫ్రాక్షన్ పార్ట్ని మనం ఎలిమినేట్ చేసిన తర్వాతకి ఏదైతే ఆ హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అని చెప్పాం కదా, దానిపైన వచ్చే నెంబర్ అంటే వీటిని సింప్లిఫికేషన్ చేసిన తర్వాత వచ్చే ఆ ఏదైతే ఆ డిగ్రీ ఉందో ఆ డిగ్రీని మనం డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తామండి. సో డెఫినేషన్ వచ్చేసరికి ద డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ద హయ్యెస్ట్ డెరివేటివ్ విచ్ అక్కర్ ఇన్ ఇట్ ఆఫ్టర్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ హ్యాస్ బీన్ మేడ్ ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్ అండ్ ఫ్రాక్షన్స్ యాజ్ ఫార్ యాజ్ డెరివేటివ్ ఆర్ కన్సర్న్. అంటే ఈ ఫ్రాక్షన్స్ కానీ రాడికల్స్ కానీ ఏమైనా ఈక్వేషన్లో ఇస్తే వాటిని సింప్లిఫై చేసిన తర్వాతకి హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ పైన వచ్చే డిగ్రీ అనేది డిగ్రీ అవుతుంది. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు జీరో. ఇది అనేది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా అండి. ఇందులో హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏంటిదండి, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనేది ఈ ఈక్వేషన్లో ఉన్న హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ఈ హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ పైన ఏదైతే మనకి డిగ్రీ ఉందో అది డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదండి. సో ఈ హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ పైన డిగ్రీ వచ్చేసరికి వన్ అవుతుందండి. ఈ హయ్యెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ పైన మనకి ఏ డిగ్రీ మెన్షన్ చేయలేదు. ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు మనం వన్ అనేది ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ అని మనం చెప్పొచ్చండి. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. వై త్రిబుల్ డాష్ హోల్ క్యూబ్ ప్లస్ త్రీ వై డబల్ డాష్ ప్లస్ సిక్స్ వై డాష్ మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు జీరో. ఇది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదండి. ఇందులో హయ్యెస్ట్ డెరివేటివ్ ఏంటిది అంటే వై త్రిబుల్ డాష్ అనేది హయ్యెస్ట్ డెరివేటివ్. ఈ హయ్యెస్ట్ డెరివేటివ్ పైన ఉన్న డిగ్రీని మనం డిగ్రీ అని చెప్తాం కదండి.
ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ పైన ఉన్న డిగ్రీ ఏంటిది? 3 కాబట్టి ఈ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఏమవుతుంది? 3 అవుతుంది. సో ద డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ 3. హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ పైన వచ్చే డిగ్రీ అనేది డిగ్రీ అవుతుంది. ఆర్డర్ అంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉన్న హైయెస్ట్ డెరివేటివ్ అనేది ఆర్డర్ అవుతుంది. డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ డెరివేటివ్ పైన ఉన్న డిగ్రీ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది.